గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ ఆధ్వర్యంలో హిందూ కాలేజీ కూడలిలో నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ హిందూ కాలేజీ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, గుంటూరు నగర అధ్యకులు డేగల ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యకులు వనమ నరేంద్ర కుమార్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు కొరకు రాజధాని నిర్మాణం అవసరమని, దాని నిమిత్తం నరేంద్ర మోదీ 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేటాయించడం శుభ సూచకమని తెలిపారు. ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి విద్యార్థి, నాయకులు, ఉద్యోగస్తులు, ప్రజలు కలిసి రావాలని కోరారు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం రాష్ట్రానికి భవిష్యత్తుగా ఉన్నటువంటి అమరావతికి కొత్తగా సూర్యోదయం కలిగినటువంటి విధంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి అమరావతి రాజధాని కలను ఈరోజు సాక్షాత్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల అభివృద్ది కోసం కేటాయిస్తూ ఈరోజు రాష్ట్రానికి రాజధాని అమరావతి అనేది పిల్లలందరూ భవిష్యత్తు ఈ రాజధానితో ముడిపడి ఉండే విషయాన్ని గమనిస్తూ ఆయన ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ చాలా ఉపయోగకరం ఉంటుంది రాష్ట్రంలో. ముఖ్యంగా ఎందుకంటే అమరావతి అనేది కేవలం ఒక రాజధానియే కాదు, ఉద్యోగ కల్పన కోసం అనేక రకాల రాష్ట్రానికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ముఖ్యంగా సెక్రటరియేట్ కానీ, అసెంబ్లీ కానీ, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ తో పాటు హైకోర్టు కూడా అదే ప్రాంతంలో ఉండడం అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక మార్గంగా అమరావతిని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, అందులో అంతేకాకుండా ముఖ్యంగా 8 జిల్లాలు వెనకబడినటువంటి ప్రాంతాల కోసం ప్రతి ఒక్క జిల్లా కూడా 50 కోట్ల రూపాయలు నిధులను అందించడం కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఆంధ్రుల కోసం, ఆంధ్ర రైతు వారి కోసం జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కోసం 12,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే జోన్లను మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఈరోజు దాదాపు పెద్ద ఎత్తున బడ్జెట్ ని కేటాయించేటువంటి కార్యక్రమంతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే చెన్నై నుంచి అలాగే హైదరాబాద్ వరకు ప్రయాణం చేసేటువంటి మార్గం